ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. డాక్టర్ పల్లవి, డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. నిన్న ఒక 2 గంటల్లో లేని అబద్ధాలు నిజం చేయడానికి ప్రయత్నం చేశాడు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు మీద అనేక అవాస్తవాలు, ఆరోపణలు, చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మరకలు అంటించడానికి దాదాపు 2 గంటల పైన అసెంబ్లీ వేదికగా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే దొంగే దొంగ 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 అని అరుస్తాడని నేను చెప్తా ఉంటాం, నవ్వుకుంటుంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి గంటన్నర 2 గంటలు అసెంబ్లీలో 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది. ఈ అవినీతి సొమ్మంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయన బినామీలకు వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడిందే పదే పదే మాట్లాడాడు. లక్ష కోట్ల అవినీతి, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జైల్లో 16 నెలలు ఉండి బయటకు వచ్చాడు. 43,000 కోట్ల అవినీతికి ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని 12 ఛార్జీషీట్లు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద మనిషి, 43,000 కోట్లకి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అవుతా ఉంది. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 370 కోట్ల అవినీతి జరిగింది, ఆ డబ్బులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి హైదరాబాద్, సింగపూర్ వెళ్ళి సింగపూర్ నుంచి వెనక్కొచ్చి మొత్తం కూడా షెల్ కంపెనీల ద్వారా వెనక్కొచ్చి వీళ్ళ ఖాతాలకు చేరినాయి అని చెప్తా ఉన్నాడు. అది సక్రమంగా చెప్పలేకపోతా ఉన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అసలు అసెంబ్లీని ఈ సబ్జెక్టుకి వేదిక చేసుకోవటమే తప్పు, నేరం. ఈ అంశం మీద విచారణ జరుగుతూ ఉందని నువ్వే చెబుతా ఉన్నావు. సిఐడి విచారణ జరుగుతూ ఉంది, ఈడీ విచారణ జరుగుతూ ఉంది. నువ్వు అసెంబ్లీలో దీన్ని పెద్ద చర్చట పెట్టావు, పెట్టినాడు చెప్పు, నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే చూపించు. 371 కోట్లు వెనక్కి వచ్చినాయి అని చెప్పావు. 371 కోట్లు 10% కంట్రిబ్యూషను, గవర్నమెంట్ ఇచ్చే కంట్రిబ్యూషను వీళ్ళు ముందే చెల్లించారు, అవి వెనక్కి వచ్చేసినాయి అంటున్నావు. అవే కనుక వెనక్కి వచ్చేస్తే అసలు గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చేటట్టయితే ప్రాజెక్టులు ఎలా పెట్టారు?